2023వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరం యొక్క శ్రమల ధ్యాన కాలంలో దేవుడు మనలందర్నీ కూడా తోడుగా ఉండి నడిపించాలి. మరి నిజంగా మనం ఈ విధంగా ఆయన సన్నిధానంలో చేరి ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచిత కృప కదా. 2023వ సంవత్సరం మనందరం కూడా ఈ శ్రమల కాల ధ్యానాల్లో పాల్గొని ఉన్నాం. దేవుడు తిరిగి మనలను ఈ 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఆయన యొక్క శ్రమలను గుర్తు చేసుకోవడానికి, మనం ధ్యానం చేసుకోవడానికి, స్మరించుకుంటూ మన జీవితాలను బాగు చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవునికి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనకిచ్చిన పాఠ్యాన్ని భాగాన్ని మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. కొలసీలకు రాసిన అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి రాజా, మీ బంగారు పాదాలకు నైనా కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దగల నా తండ్రి, ఇదిగో నాయనా మీ యొక్క అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు సంధించి అయ్యా మాకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని అనుగ్రహించి 2024వ సంవత్సరంలో ప్రవేశింపచేసి నాయన 20 ఫిబ్రవరి మాసంలో నాయనా ఈ మండల కాలంలో నాయనా నీ శ్రమలను గుర్చి ధ్యానం చేసుకోవడానికి మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయ్యా మా పట్ల మీరు చూపుచున్న ప్రేమకు మేమేమి చెల్లించలేము కానీ నాయన ఇదిగో రక్షణ పాత్రను చేత పట్టుకునయ్యా మీ పాద సన్నిధిలో నాయన నిలువబడి మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా ఇదిగో చేరి ఉన్న ప్రతి బిడ్డపైనైనా నీ ఆత్మకు మరింపు దయచేయనైనా నైనా అల్పురాలను అయోగ్యురాలనయ్యా నన్ను కూడా మిసిలో చాటును మరుగుపరిచి మీ ప్రియ బిడ్డలతో నీవే మాట్లాడి నైనా ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమనిటువంటి దేవుని సంఘమా, మరి ఈ లెంటులోని 5వ మెట్టు మీద దేవుడు మనలందరినీ కూడా నిలవబెట్టి ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఈ ధ్యానాంశాలను నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన యొక్క సాల్వేషన్ ఆర్మీలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క క్యాలెండర్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు సంతోషం వేసింది, కొంచెం భయం కూడా వేసింది. భయం వేయడానికి కారణం ఏంటంటే చాలా చిన్న చిన్న అంశాలు మనకు ధ్యానాంశంగా మన పెద్దలు నిర్ణయించి మనకు ఇచ్చారు. మరి మీరు ఇప్పటికే గత 5 రోజులు అంశాలను గురించి మీరు చూసే వినే ఉంటారు కదా. కొలసీ పత్రికలో నుండే ఇదే 3వ అధ్యాయం 12వ వచనంలో మనకి 2 అంశాలు ఆల్రెడీ బోధకులు వినిపించారు. అవునా, బోధకులు వినిపించారా? 2 అంశాలు ఏంటవి? వారు మాట్లాడినటువంటి అంశాలు ఏంటి అమ్మా? 1, జాలిగల మనస్సు అంట. 2వది దయాళుత్వం. 2వది దయాళుత్వం. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం వినయం. ఇవన్నీ కలిగి ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? ఎవరు ఎవరికి చెప్తున్నారు అని మనం చూస్తే అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి చెప్తున్నాడు. ఆనాడు కొలసీ సంఘానికి మాత్రమే కాదు కానీ ఈరోజు మనం చూస్తే ఈ మాటలు మనకు కూడా అప్లై అవుతూ ఉన్నాయి. మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయన్నమాట. అప్లై అవుతాయంటే అర్థం ఏంటంటే ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. పౌలు ఏవైతే ఏ గుణగణాలైతే ఆనాటి సంఘం కొలసీ సంఘం కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడో అదే గుణగణాలను ఈ దినాన క్రైస్తవుల మనబడే మనం కూడా కలిగి ఉండాలి.
ఆ గుణాలు మనలో లేకపోతే మనము పేరుకు మాత్రమే క్రైస్తవులం కానీ నిజమైనటువంటి జీవిత విధానంలో నిజమైన జీవనంలో దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బ్రతుకులు మనకు లేకపోతే క్రైస్తవులం అనే పేరు పెట్టుకున్న వారమే కానీ క్రైస్తవులము మాత్రము మన కాదు. కాబట్టి క్రైస్తవులముగా మనము మన రూపాన్ని మార్చుకోవాలి. మన క్రైస్తవులముగా జీవించాలి అంటే, క్రైస్తవులముగా పిలవబడాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని గుణాలను మనం అలవాటు చేసుకోవాలి. మనలో ఆ గుణాలు లేవు. అపొస్తలుడైన పౌలు అంత గట్టిగా ఈ యొక్క సువార్తను కొలసీ సంఘానికి వినిపిస్తూ ఉన్నాడంటే, రాశాడంటే, ఆనాడు కొలసీ సంఘము ఎలా ఉందో అలాగే ఈనాడు కూడా ప్రజలందరూ కూడా ఇదే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఏంటా స్వభావము అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలోనే మనము 8వ వచనాన్ని ఒకసారి స్టడీ చదివినట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే అనువీటన్నిటినీ విసర్జించుడి. ఏమంటున్నాడండి? ఎన్ని అవలక్షణాలు, ఎన్ని చెడ్డ లక్షణాలు మనిషి యొక్క స్వభావంలో పేరుకొని పోయి ఉన్నాయో పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. ఆ అవలక్షణాలు ఏమిటి అని మనం చూస్తే, మనము కోపంతో ఉంటామంట. మనం ఎలా ఉంటాము? కోపంతో ఉంటామంట. కోప్పడతారా మీరు? లేదా కదా. కోపము లేని మనిషి అయితే మాత్రం కనిపించడం చాలా చాలా చాలా, ఎన్ని చాలాలు పెట్టుకున్నా వాటి పక్కన చాలదు, అంత అరుదుగా కనిపిస్తారు. కోపం అనేది లేకుండా శాంతమూర్తిగా ఏ మనిషి కనపడ్డు కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, కోపాన్ని మానివేయాలి, ఆగ్రహాన్ని మానివేయాలి, దుష్టత్వము మానివేయాలి, దూషణ అంటే తిట్లు, దూషణలు అంటే తిట్లు, దూషణలు పొరుగు వారిని మన యొక్క మాటల చేత గాయపరచడం అనేది మనము మానివేయాలి. తర్వాత వీటన్నింటిని మించినటువంటి ఇంకొక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటి అంటే బూతులు. ఏంటి ఆ లక్షణము? బూతులు. వీటన్నింటినీ మనం ఏం చేయాలంట? విసర్జించాలంట. వీటన్నింటినీ మనం ఏం చేయాలా? విసర్జించాలి. వీటినే పౌలు గారు అంటారు, మనము క్రైస్తవులుగా మారు మనసు పొందక ముందు మనలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని ప్రాచీన స్వభావము. ఏ స్వభావం అంటారు దాన్ని? ప్రాచీన. మనము క్రైస్తవులుగా మారకముందు మనలో ప్రాచీన స్వభావము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నాయండి. అయితే ఈ లక్షణాలన్నింటినీ కూడా మనము దినదినము రూపాంతరము చెందుతూ దేవునిలో దినదినము మన అనుభవాన్ని పెంచుకుంటూ దేవుని రూపంలోనికి మనం మారుతూ ఈ లక్షణాలన్నింటినీ కూడా పోగొట్టుకొని మనం ఏం చేయాలంటే నూతన స్వభావాన్ని ధరించు. ఏం చేయాలి మనము? నూతన స్వభావాన్ని. ప్రాచీన స్వభావము, ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? పాత స్వభావము. ఇంతకు ముందు మనం క్రీస్తు ప్రభువును దేవునిగా ఒప్పుకోకముందు, మనం మారు మనస్సును పొందకముందు మనలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే, యేసయ్యలోకి వచ్చిన తర్వాత, మనం యేసు ప్రభువులో మారు మనస్సు పొందిన తర్వాత, మనం యేసయ్యలో బాప్తిస్మము పొందుకున్న తర్వాత, మనం క్రైస్తవులము అని పిలువబడినటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఈ లోకానికి, సంఘానికి, క్రీస్తు బిడ్డలుగా మనం కనిపించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నూతన స్వభావాన్ని, నూతనత్వాన్ని మనము పొందుకోవాలి. ఆ నూతనత్వాన్ని పొందుకోవాలి అంటే మన స్వభావము ఏ రూపంగా చూడండి, సీతాకోక చిలుక, సీతాకోక చిలుకను ఎప్పుడైనా చూసారా?
ఎంత అందంగా ఉంటుందో కదండి. ఒక్కొక్క చిలుక పూల మీద వాలుతున్నప్పుడు మనం చూస్తాం ఈ సీతాకోక చిలుకలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత ఒక్కొక్క దానికి దేవుడు ఒక్కొక్క విధమైనటువంటి అందాన్ని ఇచ్చాడు. ఎంత అందంగా ఉంటాయో వాటిని మనం చూడడానికి మన రెండు కళ్ళు కూడా చాలు. అంత చక్కటి రంగులతోటి అంత అందమైనటువంటి స్వరూపంతోటి అవి అలా పూల మీద ఎగురుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే మనకి ఎంతో హృదయ ఆనందం ఆహ్లాదం కలుగుతుంది. కానీ ఆ సీతాకోక చిలుక తన రూపాన్ని మార్చుకోక ముందు దాని యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అని అంటే చాలా జుగుప్సాకరంగా అసహ్యం వేసేదిగా ఉంటుంది అన్నమాట. మనందరమే అది సీతాకోక చిలుకగా మారకముందు దాని రూపము గొంగళి పురుగు. దాని రూపం ఏంటండి? గొంగళి పురుగు. సీతాకోక చిలుకనైతే చక్కగా మనం చేతుల మీద పెట్టుకొని మన వస్త్రాల మీద పెట్టుకొని ఈ రోజుల్లో అయితే ఈ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎన్నెన్ని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఆడపిల్లలు, మగపిల్లలు, పసిపిల్లలు కూడా. అంత అందమైన సీతాకోక చిలుక బొంగళి రూపంలో ఉన్నప్పుడు ఎవరైనా బొంగళితో చేతుల మీద పెట్టుకొని ఫోటోలు తీసుకున్న ఫోటోలు మనం ఎక్కడైనా చూసామా అండి? ఎక్కడ కూడా అవి కనిపించవు. కారణం ఏంటంటే ఆ గొంగళి పురుగును చూస్తేనే మనకేమేస్తుంది? అసహ్యం వేస్తుంది, భయం వేస్తుంది, చికిత్సాకరంగా ఉంటుంది. అలాగే మనలో ఆ గొంగళి పురుగు వంటి లక్షణాలు కోపము, క్రోధము కదండి చెప్పాడు కదా పౌలు గారు, దూషణ, బూతు మాటలు ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నట్లయితే మనము దేనికి ప్రతిబింబంగా ఉన్నాము అంటే ఆ గొంగళి పురుగుకు మనం సాదృశ్యంగా ఉన్నామన్నమాట. అదే కనుక మన రూపాన్ని మార్చుకొని మనము కనుక ఈ యొక్క జాలిగన మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇటువంటి లక్షణాలు కనుక మనము పెంచుకుంటూ పోయామనుకోండి, సీతాకోక చిలుకలాగా దేవుని దృష్టిలో అందంగా ఆకర్షణీయంగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుని స్వరూపంలోనికి మనము మార్చబడతాం. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ పాఠ్యభాగాన్ని చదువుతూ రోజు రోజు మన రూపాన్ని మార్చుకుంటూ మనము నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ పాఠాలను మనం చదువుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ దేవుని ప్రియబిడ్డలుగా బ్రతికే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరైతే ఇప్పుడు వినయము అనే మాటకు మనం వద్దాం. ఎందుకు దేవుడు ఈ మంచి లక్షణాలు, ఈ నవీన స్వభావాన్ని ధరించుకోండి అని అపోస్తుడైన తన భక్తుడైనటువంటి పౌలు ద్వారా ఎందుకు సెలవిస్తూ ఉన్నాడు? దేవదేవుడు, పరిశుద్ధాత్ముడు యేసయ్య ఎందుకు పౌలు ద్వారా ఈ విషయాలను ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఒకసారి గలతీ పత్రిక లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక వద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 1:6 చదువుకుందాం అండి. ఎఫ్ఎస్సి అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 1:6 దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మన అమ్మ 6 చదువుతున్నారు కానీ కరెక్ట్గా రావట్లేదు అని చెప్పండి. జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఒకటి అర్థమవుతూ అందా, దేవుడు ఎప్పుడు మనలను ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక ముందే, అంటే ఈ సృష్టి జరగక ముందే, ఈ సృష్టిలో సృష్టిని దేవుడు ఆది సంభూతుడుగా ఈ సృష్టిని చేయకముందే దేవుడు తన యొక్క ప్రేమ చేత, దేవుడు ఎవరి దేని చేత ప్రేమ చేత క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను. ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి కలిగి ఉన్నది మన పట్ల. ఆయన ప్రణాళిక
జగత్ పునాది మనకి మనం ఇంకా ఇన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది సృష్టి జరిగి ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత నువ్వు నేను పుట్టామే మన పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంది చూడండి కదా అంత ప్రేమ మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు గనుక మనలను క్రైస్తవులుగా ఎందుకంటే క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా క్రీస్తు బిడ్డలుగా మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక క్రీస్తు బిడ్డలమనేబడే మనము ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి ఈ నవీన స్వభావము మనకి కావాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే జాలిగల మనసు ఏం కలా మనకి ఏం కావాలండి జాలిగల మనసు ఉందా అండి జాలి మనకి మన ఏమైనా జాలి పడతామా అసలు ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంటి ముందుకి ఎవరైనా కొంచెం నలిగిపోయిన చిరిగిపోయిన పాత బట్టలు వేసుకొని అమ్మ అన్నం పెట్టంటే కొంచెం మనం బిజీగా ఉంటాం అనుకోండి కొంచెం పనుల హడావిడిలో ఉంటాం అనుకోండి బయటకు వెళ్ళి అయ్యో పాపమ్మ ఇంత ఇంత దీన స్థితిలో ఈమె ఉంది ఈయన ఉన్నాడు ఇంక భోజనం పెడదామనుకుంటామా లేకపోతే వెళ్ళిపో తర్వాత రా మాకు ఖాళీ లేదని చెప్తామా మామూలుగా చెప్పుకుందాం మాన స్వభావంతో చెప్పుకుందాం ఎవరో చాలా తక్కువ మంది ప్రతిస్పందిస్తారు అటువంటి వ్యక్తులను చూసినప్పుడు కదండి చాలామంది ఏం చేస్తారంటే ఏ ఖాళీ లేదు పో తర్వాత రా పో తర్వాత వచ్చినా కూడా మనమేమి వాళ్ళకు సర్ది వాళ్ళకి కావాల్సినవి మనమేమి ఇవ్వం కానీ అదే మాట యేసుక్రీస్తు ప్రభువు మన ఏంటంటే మన స్థితి ఎలా ఉండేదండి మన స్థితి ఈ రోజున ఎలా ఉండేది ఒకవేళ నాకు మీరొద్దు మీ స్వభావాన్ని మన స్వభావాన్ని మీ అనే మాట నేను వాడను కానీ నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటూ ఒకవేళ నేను చాలా కఠినాత్మురాలనై ఉన్నాననుకోండి ఎవరిని కనికరించే గుణం నాలో లేదనుకోండి అటువంటి వాళ్ళు నా గుమ్మంలోకి వస్తే కూడా నేను తరిమి కొడతాననుకోండి నన్ను చూస్తే ఏసే ఏమంటాడు చెప్పా నువ్వు కూడా నాకు అవసరం లేదు అంట ఏసయ్యకు కనికరము గల హృదయము కావాలి ఏ హృదయం కావాలి జాలి పడే హృదయం కావాలి కదండి ప్రేమ గల హృదయము కావాలి వినయము గల హృదయం దేవునికి కావాలి విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టం కదా దేవుడు ఏమంటున్నాడండి విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం అని దేవుడు చెప్తున్నాడు మరి ఈ దినాన ఈ చిన్న పాఠం మనం నేర్చుకుందాం విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవా నాకు ప్రసాదించయ్య ఆ నీకున్నటువంటి నీ హృదయం నాకు నా తండ్రి ఇదిగో కఠినమైన రాతి గుండె వంటి నా హృదయాన్ని నువ్వు మార్చివేసి నా బ్రతుకును మార్చివేసి అయ్యా నా ప్రవర్తనను మార్చివేసి వినయము గల మనసు నాకు అనుగ్రహించిన ఆయన ఈరోజు నాకు చెప్తున్నటువంటి నీ పాఠం నేను నేర్చుకొని నా జీవిత కాలం అంతా కూడా వినయముతో బ్రతకడానికి కృప అనుగ్రహించు అని ఆ దేవుణ్ణి మనం వేడుకున్నాం ప్రియ దేవుని బిడ్డ ఈ గుణ లక్షణాలు దేవుడు మనకి ఏవైతే ఈ కొలసి పత్రికలో అపొస్తలుడైన పౌలు ద్వారా రాయించి పెట్టాడో ఈ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలు తెలుసా ఈ లక్షణాలన్నీ మనిషి లక్షణం కాదు ఈ లక్షణాలు ఎవరి లక్షణాలు కాదు మనిషి ఇలాగ ఉండాలి అని దేవుడు మనిషిని సృష్టించాడు ఆదామును ఎలా సృష్టించాడంటే నా యొక్క గుణాలు నా యొక్క రూపం మాత్రమే కాదు నాకున్నటువంటి ఈ మంచి గుణాలు నీలో కూడా ఉండాలి అని దేవుడు ఆదామును బహుగా ప్రేమించి తన రూపములో ఆదామును దేవుడు సృష్టించుకున్నాడు కేవలము పై రూపాన్ని మాత్రమే ఇవ్వలేదు కానీ దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ మనిషి అనే వ్యక్తికి ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా ఒక సంఘానికి ఈ లక్షణం ఉండాలి ఇటువంటి లక్షణాలు నా బిడ్డలు కలిగి ఉండాలి నా లక్షణాలు నా బిడ్డలు కలిగి ఉండాలి అని దేవుడు ఏం చేశాడంటే ప్రేమ మంచిదయన మనం గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఒక పండు కమలా పండు ఉందనుకోండి బత్తాయి పండు ఉందనుకోండి ఒక్క పండు ఇది ఈ పండుని మనం ఇలా ఒలిచినప్పుడు వాటిల్లో కొనలుంటాయి కదండి
ఎన్ని ఉంటాయి? ఇక్కడ 9 తనలు చెప్తున్నాడు. పండ్లు అంటే 9 పండ్లు పెట్టుకోబాకండి ఎదురుగా. ఒక్క పండులోనే ఎన్ని రకాలైనటువంటి తొనలు ఉంటాయో అన్ని తొనలు ఒక్క మనిషిలోనే గుణాలుగా దేవుడు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. మంచితనం మనకుండాలి, సాత్వికం మనకుండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, అవిశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆస్థా విగ్రహము ఉండాలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణాన్ని మనం కోల్పోయినా కూడా క్రైస్తవ బిడ్డగా మనను పిలవడానికి దేవుడు ఇష్టము చూపించాడు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎవరిలో చూస్తామంటే తండ్రి అయినా దేవునిలో చూస్తాం. యెహోవా తండ్రి అంటాం కదా, యెహోవా తండ్రిలో ఈ గుణ లక్షణాలన్నీ ఉన్నాయండి. ఈ గుణ లక్షణాలన్నింటినీ ఆయన రూపులో పెట్టుకున్న, తయారు చేసుకున్న ఆదాములో హవ్వలో ఆయన తర్వాత వచ్చిన సంతానం, తరతరాల సంతానములో ఈ లక్షణాలు ఏవీ కూడా లేవు కనుక దేవుడు ఏం చేశాడంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి తానే కుమారునిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు పేరిట ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ యెహోవా తండ్రిలో ఎటువంటి గుణ లక్షణాలైతే ఉన్నాయో ఆ గుణ లక్షణాలన్నీ మనం ఎవరిలో చూస్తాం? యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ గుణ లక్షణాలన్నీ మనం ఎవరిలో చూస్తామంటే పరిశుద్ధాత్మ దేవునిలో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న ఆ లక్షణాలన్నీ మనం ఎవరిలో చూస్తామంటే ఆయన శిష్యుల్లో మనం చూస్తాం. దేవుడు ఇలా 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 మార్చుకుంటూ వచ్చాడు. ఆయన శిష్యుల్లో ఉన్న ఆ రూపము ఇప్పుడు ఎవరికి రావాలంటే నీకు నాకు ఆ గుణ లక్షణాలు రావాలండి. అందుకనే దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఇదిగో ఈ గుణాలు, ఏ గుణాలైతే మీరు పోగొట్టుకున్నారో, మీరు పొందుకోలేకపోయారో, మనలో ఎలాంటి మా గుణాలు ఉన్నాయో ఇంతకుముందే మనం చదివిపించాను కదండి నేను మీకు ప్రాచీన స్వభావం అని. అంటే మనలో ఎక్కడ కూడా తగ్గింపు స్వభావం ఉండదండి. ఉందా మనకి తగ్గింపు స్వభావం? వినయము అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకోవడం. వినయము అంటే అర్థం ఏంటండి? ఇంకా చెప్తాను, చాలా అర్థాలు చెప్తాను మీకు ఈరోజున. వినయం అంటే, వినయము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏ వినయం అయితే మనం సంపాదించుకోవాలో ఆ వినయాన్ని గురించి మనకు పౌలు గారు తెలియజేస్తూ మనకేమని తెలియజేస్తున్నాడంటే మీరు తగ్గింపు మనస్సును కలిగి ఉండండి. మనం ఏం చేయాలి అని అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. ఇందాక నేను చెప్పాను ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంటి ముందుకు వస్తే మనము తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారమైతే, వినయం కలిగినటువంటి వారమైతే, అయ్యో ఈ వ్యక్తి ఎవరంటే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఏ కారణం చేత ఇటువంటి దీనస్థితిలో ఉన్నాడో ఈయన్ని నేను ఆదరించాలి అని పిలిచి పక్కన కూర్చోపెట్టి ఇంట్లోకి పిలవకపోయినా వరండాలైనా కూర్చోపెట్టి కడుపు నిండా భోజనం పెడితే దయాళుత్వము, మంచితనము, సాత్వికము మనలో ఉంటే మన దేవునికి అది ఎంత ఆనందమో, మహదానందం దేవునికి. కానీ ఆ లక్షణం మనలో లేదే కదా, ఆ వినయము మనలో లేదే, ఆ మంచితనము మనలో లేదే. మరి ఆ మంచితనాన్ని మనం ఏం చేయాలంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా ఆ మంచితనము, ఆ వినయము, ఆ సాత్వికాన్ని, ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క మనము అలవర్చుకుంటూ పోవాలన్నమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు చూడండి, యేసయ్య మనకు ఎన్ని ఉపమానాలు చెప్పాడో ఉపమానాలన్నింటికంటే కూడా ఆయనే తన్ను తాను తగ్గించుకుని మనకు చూపించాడు. ఎక్కడో తెలుసా మీకు? మనం యోహాను సువార్త 13:14-17 చదివే సమయం మనకు లేదు కానీ నేను చెప్తాను వివరంగా, గుర్తునే మీకు వివరించడానికినే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తలో 13 మనం చూస్తే యేసయ్య అసలు ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచం ఏర్పడిన తర్వాత, ఈ ప్రపంచం ఏర్పడిన తర్వాత, ఈ సంఘం ఏర్పడిన తర్వాత, ఈ రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎక్కడ ఎవ్వరు ఎప్పుడు చేయలేనటువంటి ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేసి చూపించాడు. అదేంటో తెలుసా అండి? అక్కడ మీరు తీస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఏం చేశాడు అక్కడ దేవుడు? ఏం చేశాడు అక్కడ? శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి.
ఏమండి ఎక్కడైనా నేను కూడా పెద్ద నేను లెక్చరర్నే నా సర్వీస్ 36 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలు దేవుడు నాకు ఒక లెక్చరర్గా పనిచేసే ఒక మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు మరి ఆ అవకాశం ఇచ్చినటువంటి సమయంలో నేను ఏ శిష్యురాలి శిష్యుడి పాదాలైనా కడిగి ఉంటానా ఆలోచించండి ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పలేదంటే స్టూడెంట్స్ రోడ్ మీద అలా నడిచొస్తూ ఉంటాననుకోండి కాలేజీకి వెళ్తూ ఉంటాను కదా కాలేజీ లోపల అడుగు పెట్టిన తర్వాత ఏ స్టూడెంట్ అయినా నన్ను చూసిన తర్వాత గుడ్ మార్నింగ్ అనలేదనుకోండి ఏమంటాను మనసులో బయటకు అనలే సరే రా నువ్వు క్లాసులోకి రా చెప్తాను చెప్పాను వాడు క్లాసులోకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ క్లాసులోకి వస్తా అప్పుడు చూస్తా ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలు నిన్న చెప్పిన పాఠం ఉంటుందిగా ఆ పాఠాన్ని తీసేసి పేపర్లు బయట పెట్టుకొని ప్రశ్నలు అడగడం మొదలెడతా వాళ్ళు నిజంగానే జవాబులు చెప్పరు అప్పుడు చక్కగా అవకాశం దొరుకుతుంది దేనికండి వాళ్ళను తిట్టడానికి అవునులే మీరు పాఠాలు చెప్తే ఎందుకు వింటారు అసలు టీచర్ల మీద గౌరవం ఉంటేగా మీకు కదా పాఠాలు వినే మనసు ఉంటేగా చెప్పిన పాఠం వినే మనస్తత్వం మీకు లేనప్పుడు టీచర్లు మాత్రం మీరు ఎందుకు గౌరవిస్తారు ఇలా ఉంటుంది మన భాష అమ్మా కానీ పరలోకపు తండ్రి పరమబోధకుడు ఆ రబ్బీ అలా చేయలేదండి వారికి ఎంత గొప్ప పాఠాలు నేర్పించాడంటే ఎవరు నేనంటే నేను నేనంటే నేను ఏసయ్య పక్క నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలి అని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ ఏసయ్య పక్కన ఆసనం కొరకు ఏసయ్య పక్కన నేను ప్రియమైన వాళ్ళని అనిపించుకోవడం కొరకు వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు ఏసయ్య మీరైతే ఇలా ఉండకూడదు అని చెప్పి వారికి ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికి వినయం అంటే ఏంటో వారికి నేర్పించడానికి తగ్గింపు జీవితం అంటే ఏంటో నేర్పించడానికి ఆ దేవదేవుడు మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన ఆ పరలోకంలోనే తన మహిమ వస్త్రాన్ని తీసి వదిలిపెట్టి వచ్చినటువంటి ఆయన తన పై వస్త్రాన్ని తీసి నడుముకు కట్టుకొని ఏమా ఒక ప్లేట్ తీసుకొని వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ పాదాలు ఆ ప్లేట్లో పెట్టి నీళ్లు పోసి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఆ తువ్వాలుతో వారి పాదాలను తుడిచి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సేవ చేశాడు ఇంతకంటే వినయం ఇంకేదైనా ఉందా తోటి సహోదరుల ఎదుట తోటి శిష్యుల ఎదుట సహోదరులు అన్న కంటే కూడా వారి శిష్యులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఆ శిష్యులకు వినయము అంటే ఏంటో నేర్పించడానికి బోధకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని బోధించడానికి మీరు ఏ విధంగా తగ్గించుకోవాలనే విషయాన్ని బోధించడానికి ఆయనే ఒక మాదిరి ఉంచిపోయాడు మన ముందు దేవుడు ఒక మంచి మాదిరిని మన ముందు ఉంచిపోయాడు దేవుని బిడ్డలారా ఏసయ్య చేసిన ఆ మాదిరి ఈనాడు ఎవరు కూడా చేయలేదు ఇక ముందు చేయరు కూడా ఇక ముందు కూడా ఎవరు ఏ గురువు కూడా ఏ శిష్యుడు యొక్క పాదాలు కూడా కడగడండి కానీ ఏసయ్య అయితే తన్ను తాను తగ్గించుకొని ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు అది దేన్ని సూచిస్తుందంటే ఆయన యొక్క వినయాన్ని సూచిస్తుంది ఆ దేవుని యొక్క మహిమాన్ని ఆ దేవుని యొక్క వైభవాన్ని మీరు చూడాలనుకుంటే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ చదవగలిగినటువంటి వాళ్ళు తిప్పగలిగినటువంటి వాళ్ళు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని తీసి చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే అబ్బా ఎవరంట ఆయన మహాధనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి వద్దను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను దేవదేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా
నేను ఎవరినో తెలుసా మీకు, నేను మహాగణుణ్ణి, నేను మహోన్నతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను నిత్య నివాసిని. అయినా కూడా నేను ఎక్కడున్నానంటే వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేయటకు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్న. అంటే మనలో వినయం లేదనుకోండి, మనలో దీన మనస్సు లేదనుకోండి, మన దగ్గర దేవుడు ఉన్నట్లా లేనట్లా? అమ్మా మనలో వినయము అనేదానికి అవకాశం లేదనుకోండి, అమ్మ ఒక మాట చెప్తే చాలా చెప్పేవాళ్ళ అమ్మ తర్వాత చూసుకుంటాలేను వెంటనే అన్నాం అనుకోండి, వినయం ఉన్నట్లా లేనట్లా కదా. ఇద్దరు కుమారులను తండ్రి ప్రేమించి ఒక పని చెప్తే ఒక ఆయన అన్నాడు, నాన్న పోతాను పే, నీకెందుకు తొందర, నేను పోతాను అన్నాడు పెద్ద కుమారుడు. ఇంకో కుమారుడు అన్నాడు, ఆ పోను అన్నాడు. ఆ పని చేసినటువంటి చేస్తానన్న పెద్ద కుమారుడేమో చేయకుండా ఉన్నాడు, చెయ్యను అన్న ఆయనేమో తర్వాత వెళ్ళి చేసొచ్చాడు. ఎవరికి మాట వినే తత్వం ఉందండి కదా కదా, చెప్తామా చేస్తామంటాం కానీ మనం చెయ్యం. ఏ పని అయినా సరే దేవుడు చెయ్యమన్న పనిని మనం చెయ్యడం లేదు అని అంటే మనలో ఏమి లేదంటూ మాటకు లోబడే తత్వము లేనట్లు. అది మన అమ్మ దగ్గర నుంచి వచ్చింది, అమ్మ దగ్గర నుంచి వచ్చింది కదా. పండు తినొద్దు అంటే పండు, తినొద్దు అంటే తిన్నాం, తిన్న గుణం పోలే, తరతరాలు 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 సంక్రమిస్తూనే వస్తూ ఉంది. ఆ గుణమును మార్చడానికే దేవుడు కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి మీరు ఏదైతే పాటించటం లేదో, మీరు ఏదైతే చేయలేకపోతున్నారో అది చేయడానికి నేను వచ్చాను అని చెప్తున్నాను. అందుకని ఆయన అంటాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను చదివిస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవుడు చెప్తున్నాడమ్మ ఈ రోజున ఏమనంటే, నేను వినయం గలవాడిని, నేను సాత్వికము గలవాడిని, నేను దీన మనస్సు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. అంటే మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటే నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు మీరు ఒక్కొక్కటి 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 అలవర్చుకోండి, నేర్చుకోండి. మీరు కనుక నా ఎత్త నేర్చుకుంటే మీ ప్రాణానికి ఏం దొరుకుతుందో తెలుసా, విశ్రాంతి దొరుకుతుందని. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదండి. మనం గనక ఆయన దగ్గర నేర్చుకున్నట్లయితే, ఆయన మాట మనము విన్నట్లయితే, ఆయన చెప్పినటువంటి ఆ దీన మనస్సు, అమ్మ దీన మనస్సు అంటే మనల్ని మనం అణుచుకోవడం. దీన మనస్సు అంటే మనకెంత కోపం ఉన్నా, ఎదుటి వ్యక్తి మన పట్ల ఏదైనా దుష్కార్యము చేస్తే, మనకు కోపం తెప్పించే పని చేస్తే, మనల్ని నలుగురిలో అవమానిస్తే, మనల్ని నలుగురిలో చీత్కరించుకుంటే, లేకపోతే ఇంకేదైనా మనకు కోపం తెప్పిస్తే, మనం ఏం చేయాలంటే కోపానికి ప్రతిక్కోగా మన కోపాన్ని ఎప్పుడు కూడా చూపించకూడదు. దేవుడు చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే నువ్వేం చేయాలో తెలుసా, నీ ఎడమ చెంప కూడా నీ కుడి చెంప మీద కొట్టిన వాడి వైపు నువ్వు తీసి నాలుగు దెబ్బలు కొట్టకుండా తిరిగి, నీకు నా మీద కోపం ఉంటే నా చెంప కొట్టి ఇంకొక చెంప కూడా ఖాళీగా ఉంది అని నువ్వు తిప్పుకునేటంత వినయమైన స్వభావం ఎసేకి లేదమ్మా, ఎసేకి ఇవ్వలేదా దేవుడు? దేవుడే ఆ స్వభావాన్ని కలిగిలేడా అండి. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు, వచ్చు కత్తిరించి వానేదుట గొర్రెయు, మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇంకా ఇంతకంటే అవమానం ఎవరైనా పొందుతారా? యేసుక్రీస్తు ప్రభువు అందరినీ బాగు చేసినటువంటి దేవుడు, అందరినీ అక్కువన చేర్చుకున్న దేవుడు, అందరికీ ఆహారము పెట్టిన దేవుడు, రోగులను స్వస్థపరిచిన దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణే మనం ఏం చేసామంటే దౌర్జన్యం చేసామంట. ఆయన మీద ఏం చేసామండి, ఏం చేసామండి మనం ఆయన్ని దౌర్జన్యం అంటే, దౌర్జన్యం అనే పదానికి ఇంకా ఏం అర్థం చెప్పగలం? ఆయన్ని మనము జుట్టు పట్టి కదా కొరడాలతో కొట్టి
ఆయన వీపును దున్ని ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేసినప్పటికీ ఆయన మౌనముగా ఉన్నాడు దేవుని బిడ్డ. ఆ మౌనంగా మనకు అన్ని శ్రమలు రాలేదే, ఒక చిన్న మాట మన పరిస్థితిని బట్టో మన ప్రవర్తనను బట్టో లేదు వాళ్ళ మన మీద ఉన్న కోపాన్ని బట్టో వాళ్ళు మనల్ని ఎదుటి వారు మనల్ని ఏమైనా అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేయాలమ్మా, అణుచుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి, సాధువులుగా మారిపోవాలి, శాంతమూర్తులైపోవాలి, విధేయత చూపించాలి, అణుకువ చూపించాలి, నమ్రత చూపించాలి, యేసయ్య చూపించినట్లుగా వినయము కలిగి ఉండాలి, కష్టాలను అవమానాలను ఓపికతో భరించాలి. అప్పుడే మనలో ఏమొస్తుందంటే వినయము అనే ఒక లక్షణాన్ని మనం ఏం చేస్తామో తెలుసా, స్వతంత్రించుకుంటాం. అందుకనే దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఆత్మ విషయమై మిమ్మల్ని హింసించిన, బాధించిన, మీ మనస్సును గాయపరిచిన, మీ ఆత్మను నొప్పించిన మీరు దీనులుగా ఉంటే, మీరు ఎదురు చెప్పకపోతే, మీరు ఇలా ఓర్చుకుంటే, మీరు భరిస్తే మీకేం జరుగుతుందో తెలుసా, పరలోకంలో దేవుడు నీకు స్థలము సిద్ధపరచ ఉన్నాడు. ఆయన స్థలము మీకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఇంకా మనం చూడాలంటే 5వ వచనం చదవండి, కింద ఉంటుంది మత్తయి సువార్త 5వ అధ్యాయం. దీనులు సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకో. ఈ దీనత్వము, ఈ వినయము మనం పొందుకుంటే పరలోక రాజ్యం మాత్రమే కాదు కానీ దేవుడు ఈ భూలోకాన్ని కూడా మనకిస్తాడంట. ఈ భూలోకములో మనకి ఏముంటుంది, భూలోకమును మీరు స్వతంత్రించుకొందురు. పరలోక భూలోకాలను, వాటిని సృష్టించినటువంటి దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే వినయము కలిగి మనము జీవిస్తే. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు. వినయమును మనకు, వినయం అనే లక్షణాన్ని మనం కలిగి జీవిస్తే భూలోక పరలోకాలను స్వతంత్రించుకునే ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. మనల్ని మనం తగ్గించుకుందాం, మన జీవితాలను మార్పు చేసుకుందాం, దేవుడు చెప్పిన ఆ నూతనత్వ స్వభావాన్ని మనం పొందుకుందాం, ఆ నూతనత్వమును కలిగి మనము మనం జీవిద్దాం. అందుకని ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువు కంటే కూడా దీనులుగా ఉన్న వాళ్ళెవ్వరూ లేరండి. నేను ఒక మాట చదివి వినిపిస్తాను మా చూడండి, ఫిలిప్పీ పత్రిక మనందరికీ బాగా తెలిసినటువంటి వచనం. 2వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో ఫిలిప్పీలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, వినయమనే ఈ మనస్సును మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపం, ఇందాకనే చెప్పాను కదా ఆయన ఎవరు, దేవదేవుడు, యెహోవా తండ్రి అయిన మహోన్నతుడు కదా, మహోన్నతుడు, మహాగణుడు, ఆ పరలోకంలో నివసించే నిత్య నివాసి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో ఉండు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే విత్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా అసహ్యమైన, భయంకరమైన, నీచమైన, ఘోరమైన, క్రూరమైన సిలువ మరణము పొందునంతగా ఏం చూపించాడండి ఆయన, విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి అంత వినయము చూపించి. అందువల్ల పరలోకములో కానీ భూలోకములో కానీ భూమి క్రింద కానీ ఆయన నామమునకు మించినటువంటి నామం ఏది లేదు. ప్రతి నామము హత్తయి నామమే, ప్రతి మోకాలు కూడా వంగవలసిందే. మరి ఆ గుణ లక్షణాలు నువ్వు నేను సంతరించుకుంటే మనకు ఆయన పరలోకం ఇస్తాడు, మనకు భూలోకంలో స్వతంత్రించుకునే భాగ్యం ఇస్తాడు. కనుక ఆయన మనలను
తగిన సమయమందు హెచ్చించేటట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు కలిగి ఉండాలి. మనం ఏం ఉండాలి? వినయము కలిగిన మనస్సు, దీన మనస్సు కలిగి ఆయనతో మనము జీవించే గొప్ప ధన్యత ఆ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. మంచి విషయాన్ని రాత్రి సమయంలో ఈ శిలువ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ద్వారా దీన్ని మాటల పాటలు విభిన్న చేసినటువంటి ఘనంగా దేవుడు దీవించిన కాక ఆమె